నలభై సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిది సంవత్సరాలలో చేసి చూపామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 523 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ ను మరోసారి సీఎం గా గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పట్టణంలోని 523 వార్డులలో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు మాయమాటలు అసత్యపు ప్రచారాలు చేస్తారని వారి ఉచ్చులో పడవద్దని అన్నారు. గత 40 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపామని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఇరవై మూడో వార్డు నందు వార్డు సందర్శనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ చేసినటువంటి విజయాలను కూడా గుర్తు చేస్తూ ప్రతి ఇంటి యజమానితో కలిసి మాట్లాడడం జరుగుతూ ఉంది. వారందరితో బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఇంట్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ తప్పకుండా మేము కారు గుర్తు చేస్తాం, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొస్తామని చెప్పి ప్రజలందరూ ముక్త కంటతో తెలియజేయడం జరుగుతాం. మరి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబ యజమాని కలిసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పాల్గొనడం చాలా సంతోషం. పేరు పేరు అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఏకకంఠత్వం తెలియజేయడం జరుగుతూ ఉంది. మాకు పెద్దపల్లి పట్టణం అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే. తప్పకుండా మళ్ళీ తిరిగి మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైన విషయం. అందుకే ప్రతి పట్టణంలో ప్రతి వార్డు నందు కూడా ఇదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు తెలియజేస్తున్నాం.